అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడు కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ భవన్ నుండి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలు శవయాత్ర ర్యాలీ కొనసాగుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో మధ్యలోనే దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. సీఎం దిష్టిబొమ్మను ఆర్పేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. టీడీపీ నేతలు ఏమాత్రం తగ్గకుండా తోపలాటలోనే సీఎం జగన్, వంశీ, నాని, అంబటిల దిష్టిబొమ్మలను పూర్తిగా దగ్ధం చేశారు. పోలీసులు తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తోపలాటలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టీడీపీ నేతలను తోసేసిన పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తపరుస్తూ ర్యాలీని కొనసాగిస్తూ టీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. సాక్షిగా మనం అందరం చూసాం. సాక్షాత్ 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ ప్రజాస్వామ్యం వినాశనం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ముందుకెళ్లాలంటే ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చనిపోయి ఇన్ని రోజులు అయిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ప్రజల మనుగడ, ప్రజల ఆలోచనలు, ప్రజల అభివృద్ధి, రాజకీయాలు ఒక రామాయణం, ఒక భారతం ద్వారా మాత్రమే మనం ఆచరిస్తున్నాం. రామాయణంలో రాముడు ఏ విధంగా రాజ్యం చేశాడు, భారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందనే దాన్ని బట్టి మన జీవన విధానం జరుగుతుంది. అవి మనం చూడలే, పుస్తకాలు చదివాం. రాముని రాజ్యం చూడలేదు కానీ రామన్న రాజ్యం, ఎన్టీఆర్ గారి రాజ్యం మనం చూసాం. ఎన్టీఆర్ గారు మనకి ఏం చేశారనేది ఈ భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రాజకీయ బిచ్చ పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీఆర్ గారి చలువ అని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం అయితేనే, మహిళలను రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి ద్వారా సాధ్యమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి తర్వాత సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్టీఆర్ గారి ఆశయాలను తెలుగుదేశం పార్టీని పుణికిపుచ్చుకొని, ఎన్టీఆర్ ఆశయాలను పుణికిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రాంతానికి ఏం కావాలి, చదువుకున్న పిల్లలకి ఏం కావాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు చనిపోయి చాలా రోజులైన తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా, ఏ ప్రజలు కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్క మాట అనేటువంటి సాహసం చేయలేకపోతున్నారంటే అతను బతికినటువంటి బతుకు, అతను చూపించినటువంటి మార్గం మనకందరికీ ఆదర్శం. అదేవిధంగా మన కుటుంబాలకు ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, మన ప్రాంతానికి ఏం కావాలి, మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనం అందరినీ తీర్చిదిద్దినటువంటి తీరు మనం చూస్తున్నాం. మననే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త బిచ్చగాడు పొద్దరగడన్నట్లు కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం అధికారం లేకొస్తే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వం అధికారం లేకొచ్చినటువంటి జగన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలదోసి సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈ రాష్ట్రాన్ని సొంతంగా పరిపాలించే కార్యక్రమం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలి, భావి పౌరుల భవిష్యత్తును కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలనే ఆలోచన. ఎవరైనా చేతగానటువంటి వ్యక్తి చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో ఢీ కొట్టి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో ఢీ కొట్టి, నీకు ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది, నువ్వెందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు పనిచేసే దానికోసం నీకు అధికారం ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారితో మీద దాడి చేయడానికో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద దాడి చేయడానికో కాదు నీకు అధికారం ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సుగుటిగా తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం.